జస్ట్ టైం టేబుల్ ఇప్పటి వరకు లాస్ట్ 30 డేస్ ఎలా చదవాలి అని అనుకుంటున్నారా? జస్ట్ ఏం లేదు, 30 డేస్ ఫుల్ స్ట్రాటజీ మార్నింగ్. ఎవరైతే పక్కా టాప్ 50, టాప్ 100, టాప్ 10, టాప్ 1 కొడదాం అనుకుంటున్నారో, ఎవరికైనా కొత్త ఎవరికైనా 24 అవర్స్ టైం అయితే ఉంటుంది, 24-25 అవర్స్, 26 అవర్స్, 48 అవర్స్ టైం అయితే ఎవరికి ఉండదు. అందరికీ సేమ్ కరోనా ఎఫెక్ట్, ఏపీలో అయినా టీఎస్లో అయినా ప్రతి డిస్టిక్ అండ్ యావరేజ్ సేమ్ ఉన్నాయి. అందరికీ సేమ్ లాక్డౌన్, అందరికీ సేమ్ ఆంక్షలు, లైక్ అందరు బయటకు వెళ్ళదు, అందరూ అంతే, అందరూ ఇంట్లో ఉంటారు. మంచి ఆపర్చునిటీ ఇంట్లో ఉన్న వాళ్ళు, నేను గ్రూప్లో డీపీ పెట్టాను, మీకు బయటకు వెళ్ళే అవకాశం లేకుంటే లోపలికి వెళ్ళండి. లైక్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని మీ సబ్జెక్టులు మీరు చదువుకోండి. మంచి ఆపర్చునిటీ ఎలా చదవాలి అంటే ఫైర్ ఉండాలి. ఎంత ఫైర్ ఉండాలంటే, ఏంది ఆ ఈసెట్ ఎగ్జామ్ దాని లెక్కేంది, అట్లా తెలంగాణ లాంగ్వేజ్ చెప్పాలంటే దాని కతింది, దాని లెక్కేంది, గుదు తవతల పడాలి ఎగ్జామ్, అట్లుండాలి మొత్తం. అంత ధైర్యంగా ఉండాలి, అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏ క్వశ్చన్ అయినా, ఏ ఫార్ములా అయినా, ఐ కెన్ రైట్, ఐ కెన్ సాల్వ్, ఐ కెన్ గెట్ మార్క్స్, ఐ కెన్ గెట్ ద ర్యాంక్, ఐఎమ్ ద టాపర్ అనే స్ట్రాటజీని వెళ్ళాలే. ఎప్పుడైనా ఇప్పటి నుంచి మీ ఈసెట్ ఎగ్జామ్ 30కున్నా, 2nd కున్నా, ఇంకో 10 రోజులు పోస్ట్ పోయినా, ఇంకో 1 మంత్ పోస్ట్ పోయినా, ఇంకో 2 మంత్స్ పోస్ట్ పోయినా కూడా ఎగ్జామ్ రాసే వరకు ఒక ఫస్ట్ ర్యాంకర్ లెక్క ఆలోచించండి. ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక ఫస్ట్ ర్యాంకర్ లెక్క ఆలోచించండి. మనం పెట్టే ప్రతి మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఒక ఫస్ట్ ర్యాంకర్, ఒక టాపర్, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక బిజినెస్ మ్యాన్, ఏ లెవెల్లో వీలైతే, ఒక సైంటిస్ట్, ఏ లెవెల్లో మీ గోల్, మీ ఏం, ఒక లైక్ ఒక బిజినెస్ మ్యాన్ కనుక వాడు రేపు ఏం చేద్దాం అనుకున్నాడు, ఒక పొలిటీషియన్ ఎక్కువ రేపు ఏం చేద్దాం అనుకున్నాడు, ఒక టైం టేబుల్ ఎట్లా రాసుకుంటాడు, బయట వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి అపాయింట్మెంట్ ఉంటేనే కలవాలి కదా, మీరు కూడా అదే విధంగా ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకుని, ఒక డైరీ తీసుకోండి, ఒక బుక్ తీసుకోండి, ఒక నోట్ తీసుకొని, ఒక టైం టేబుల్ రాసుకొని రేపు పొద్దున్న ఎవరిని కలవాలి. సో ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎవరు వచ్చినా లైక్ కలిసి అవకాశం లేదు, అవసరం లేదు, చాలా బయటికి వెళ్ళు అంతే. వాళ్ళంతా ఇంపార్టెంట్, అదే నీకు ముందే తెలుసుంటేగా, ముందుగా నోట్స్లో రాసుకో టైం టేబుల్లో. రేపు పొద్దున 9 to 9 మార్నింగ్, 10 o'clock నుంచి 11 o'clock వాళ్ళ దోస్ వాడు వస్తుంది వాళ్ళు కలవాలి, ఎవరో రిలేటివ్ వస్తారు వాళ్ళు కలవాలి, ఎవరు వాడు వస్తుంది మనం కలవాలి, బయటికి వెళ్ళాలి, షాప్కి వెళ్ళాలి, దుకాణకి వెళ్ళాలి, ఏది వెళ్ళాలి, జిందగీ చేయాలి, నెట్లో ఫేస్బుక్ ఓపెన్ చేయాలి, వాట్సాప్ ఓపెన్ చేయాలి, ఎవరికైనా కాల్ చేయాలి, చిల్ చేయాలి, ఏ చేయాలి, అమెజాన్లో మూవీ వెళ్ళాలి, నెట్ఫ్లిక్స్లో మూవీ వెళ్ళాలి, ఏం చేసినా కూడా ఒక టైం ఫిక్స్ చేసుకోవాలి, ముందు రోజు రాసుకోవాలి, అదే టైంలో చేయాలి. మిగతా మిగిలిన టైంలో పక్క అపాయింట్మెంట్ ఎవరికి ఇచ్చలేదు, ఏం చేసేది. ఎగ్జామ్ నా గోల్, నా లైఫ్, యాజ్ ఒక ఐఏఎస్ అనుకో, ఒక ఐపీఎస్ అనుకో, ఏమని అనుకో, నేను ఏమని అనుకో, నీ గోల్ ఏందో అనుకో, ఆ విధంగా ఆలోచించు, ఆ విధంగానే కష్టపడు. మన ఒకటి ఉంది, ఒక 4 రిక్షా వాళ్ళతో తిరుగుతాను, 5 రిక్షా వైతావు, 5-4 బ్యాంకు జాబ్ అవుతుంది తిరుగుతాను, 5 బ్యాంక్ జాబ్ మేనేజర్ వైతావు, 4 గౌట్ జాబ్ అవుతుంది తిరుగుతాను, 5 గౌట్ జాబ్ 4 ఐఏఎస్ తిరుగుతాను, 5 ఐఏఎస్ అయితే, 4 బిజినెస్ మ్యాన్ తిరుగుతాను, 5 బిజినెస్ మ్యాన్, 4 ఫెయిల్యూర్ పర్సన్స్ తో తిరుగుతాను, 5 ఫెయిల్యూర్ పర్సన్ అవుతావు, 4 సక్సెస్ఫుల్ పర్సన్ తో తిరుగుతాను, 5 సక్సెస్ఫుల్ పర్సన్ అవుతావు. నువ్వు నలుగురు నీ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో పర్సన్స్, నువ్వు 5th పర్సన్ వాళ్ళకి అవుతావు. కాబట్టి నీ పక్కకున్న పర్సన్స్ ని పర్ఫెక్ట్ చూసుకోండి. ఎవడైతే డిమోటివేట్ చేస్తున్నాడో, ఎవడైతే ఈసెట్ ఎగ్జామ్ అవసరం లేదని చెప్తున్నాడో, ఎవడైతే కొంతమంది వాట్సాప్ లో మనం చూస్తున్నా ఈ మధ్యలో ఈసెట్ ఎగ్జామ్ ఫస్ట్ వస్తే ఏమైనా చేస్తావా, ఎవరిని ఫస్ట్ వచ్చినకి, ఫస్ట్ ర్యాంక్ వచ్చినకి సీట్ వస్తుంది, లాస్ట్ ర్యాంక్ వచ్చినకి సీట్ వస్తుంది, వాట్ ఇస్ ద డిఫరెంట్ బిట్వీన్ బోత్ అనున్నాడు. సో గాయస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, టాప్ కాలేజ్ కోసం కష్టపడుతున్నావు కాబట్టి నీకు టాప్ కాలేజ్లో సీట్ వస్తుంది అంటే నువ్వు ఆ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి నీకు ఆ లెవెల్లో సబ్జెక్ట్ గా నేర్చుకుంటున్నావు. సో ఫస్ట్ నువ్వు ఉన్న స్టేజ్ లో చదవాలి, చదవడం ఫస్ట్ నువ్వు చదవాలి. నువ్వు ఉన్న స్టేజ్ ఏంది, మనం ఉన్న స్టేజ్ ఏంది, ఫస్ట్ పక్క ప్రపంచం పక్కకు పెట్టు, చెప్పిన మాటలు పక్కకు పెట్టు. మనం ఉన్న టైం ఏంది, మన ఎగ్జామ్ ఏంది, 1 మంత్ ఉంది, మనం ఏం చేయాలి, మనం చదవాలి, మనకు తెలుసు మనం చదవాలని. మన పక్కలకు కూడా తెరవడం అవసరం లేదు, అందరికి క్లోజ్ చేసి పడేయడానికి, కట్ చేసి పడేయండి. ఎవరైతే డిమోటివేట్ అవుతారో వాడిని పక్కకు నూకి పడితే ఏం గిరు, ఇబ్బందులు అవసరం లేదు మనకు. జస్ట్ మన ఎడ్యుకేషన్, మన లైఫ్, మన గోల్. మీ గోల్ మీరు రీచ్ అయిన తర్వాత ప్రపంచానికి హెల్ప్ చేస్తారా, ప్రపంచాన్ని ఆదుకుంటారా, పక్కనికి హెల్ప్ చేస్తారా, ఫ్రెండ్గానికి హెల్ప్ చేస్తారా, దునియాకి హెల్ప్ చేస్తారా, దేం చేస్తారా, ఫస్ట్ మీరు సక్సెస్ అండి, తర్వాత మిగతా వాళ్ళని సక్సెస్ కావడానికి ప్రయత్నం చేయండి, హెల్ప్ చేయండి, తప్పలేదు. కాకపోతే ఫస్ట్ మీరు సక్సెస్ కావాలి. మీరు సక్సెస్ కాముందుకు ఇలాంటివి అయితే ప్రయత్నాలని మానుకోండి, అవన్నీ కట్ చేసి కష్టపడండి. పొద్దున్న 4 గంటలకు లేస్తారా, 3 గంటలకు లేస్తారా, అది మీ ఇష్టం, లేవండి. మార్నింగ్ 7 వరకు అవుతారా, 8 వరకు అవుతారా, తర్వాత ఫ్రెష్ అప్, 1 అవర్ 2 అవర్ ఫ్రెష్ అప్ అండి, 10 కూర్చోండి, 12 చదవండి, మళ్ళీ 12 నుంచి 1 అవర్కు మళ్ళీ లంచ్ చేయండి, మళ్ళీ 1 నుంచి 2 వరకు 2 అవర్స్ 3 అవర్స్ పండుకో, మళ్ళీ 4 నుంచి మళ్ళీ 6 వరకు చదువు, మళ్ళీ 6 స్నాక్స్ బ్రేక్ తీసుకో, టీ తాగుతావా తాగు, 7 వరకు మళ్ళీ ఎంజాయ్ చేయి, 7 నుంచి 8 వరకు తినేసే నైట్, మళ్ళీ 8 నుంచి మళ్ళీ 10 లెవెల్ వరకు చదువుకో, మళ్ళీ 11 నుంచి మళ్ళీ 4-6 అవర్స్ పండుకో, సెట్. ఇంకేముంది భయ్యా, మధ్యాహ్నం 2 అవర్స్ పండుకుంటున్నావు, నైట్ 5 అవర్స్, 7 అవర్స్
ఇప్పుడు పుట్టిన అబ్బాయి, జస్ట్ ఎదిగే అబ్బాయి, చిన్న అబ్బాయి, చోట అబ్బాయిలకు కూడా 7 అవర్స్ వండుకుంటే హెల్తీ అని చెప్తున్నారు. మన ఏజ్ ఉరుకురక్తం భయ్యా, ఏం కాదు, 5 గంటలు వండుకున్నా సక్సెస్ఫుల్ అవుతాం. కానీ 7 అవర్స్ వండుకున్నా కూడా మనం సక్సెస్ కావచ్చని చెప్తున్నా కాబట్టి మ్యాక్సిమం అది మీరు మీ స్ట్రాటజీ, మీ ఇమ్యూనిటీ పవర్స్, అది మీ లెవెల్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మీరు ఎంత పడుకుంటారా, ఎంత చదువుతారా మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం 99% కష్టపడండి. నేను ఆల్రెడీ డైలీ ఒక మోటివేషన్ ఇమేజ్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను కాబట్టి చూడండి, లైక్ ఇంపాక్ట్ మీకు ఏదో ఒక ఇమేజ్ నచ్చుతుంది, ఇమేజ్ నచ్చిన ఇమేజ్ డీపీ పెట్టుకుంటారా అది మీ ఇష్టం. ఫోన్లో డిస్ప్లే మీద పెట్టుకోండి. నేను ఇప్పుడు నేను ఈసెట్ ఎగ్జామ్ అయిపోయే వరకు ఒకటే డిస్ప్లే, డిస్ప్లే మీద ఒకటే లైక్ సంథింగ్ ఒకటి పెట్టాను, అదే ఒక ఈసెట్ ఎగ్జామ్ అయిపోయే వరకు అదే అంతే. నేను ఒక డైలీ రాసుకున్నాను ఏమంటే ఈసెట్లో 160 మార్క్స్ నాకు రావాలి. చాలామంది ఇట్లా నా రూమ్లో వాళ్ళని అర్పిస్తున్నాను, చాలామంది వచ్చి చూసి నవ్వేవాళ్ళు, నువ్వేంది 1 ర్యాంక్ అని చెప్పి. సో నాకు 1 ర్యాంక్ రాలేదనుకుంటా, రాకపోవచ్చు, ఆ విధంగా ఆలోచించాను రాకపోవచ్చు, అది పక్కకు పెట్టు, కాకపోతే నాలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ నేను ఆలోచించానంటే ఒక 1 ర్యాంకర్ లెక్కన ఆలోచించాను, 1 ర్యాంకర్ లెక్కనే చదివాను. సో కాకపోతే గవర్నమెంట్ ఈసెట్ అందరికి 1 ర్యాంకర్లు ఇవ్వదు కదా. సో నాకైతే 33 ర్యాంక్ ఇచ్చింది, నేను 33 ప్లేస్లో ఉన్నాను. నా లెవెల్కి ఇచ్చిన వాడు ఎంత ఇచ్చినా సాటిస్ఫై, ఎందుకంటే నేను చదివిన వరకు పర్ఫెక్ట్ వచ్చింది. సో మీరు కూడా అదే విధంగా అనుకోండి, కష్టపడండి, చదవండి, ర్యాంక్ కొట్టండి. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నిర్మోహమాటంగా అడగండి.